నేనింటికి లేట్ గా వచ్చినప్పుడు కూడా నేనే వంట చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తావా? అలా ఏం చేయను. ఎందుకంటే నువ్వు వచ్చేసరికి నేనే వండేస్తాను. గుడ్ బాయ్. నా కోసం ఏం వండుతా? పిజ్జా, పాస్తా, బర్రిటో, సుషీ. ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు? నీ సిటీ గర్ల్స్ ఇవేగా తినేది. నీ కామెంట్స్ అన్ని వీటి గురించేగా. ఇన్స్టాగ్రామ్లో ఒక్కరన్నా పులిహోర, జొన్న రొట్టె, రాగి సంగటి ఇలాంటి వాటి గురించి పోస్టులు పెడతారా? నువ్వు అచ్చమ్మ నాయనమ్మలా మాట్లాడుతున్నావు. నేను సిక్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? ఏ నుంచి జెడ్ వర్క్ కరెక్ట్గా చెప్పు. నువ్వు నా కోసం ఏమేం చేస్తావో. ఓకే, నేను నిన్ను అసలు ఏ పనులు చేయనివ్వను. నేను నీ కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తాను, కాఫీ పెడతాను, నేను నీకు స్నానం చేయించి. ఎవరైందా? నేనే నీకు స్నానం చేయించి తల తుడిచి జడేస్తాను. ఆ మూడు రోజులు నీకు మూడ్ స్వింగ్స్ ఉంటాయని నాకు తెలుసు. ఎస్పెషల్లీ ఆ మూడు రోజులు నేను జాగ్రత్తగా చూసుకుంటా. కొంచెం కూడా మూడ్ స్వింగ్ రానివ్వను. మా ఆఫీస్ కూడా లీవ్ పెట్టేస్తా. ఒక్క మాటలో నేను నిన్ను ఏ ఒక్క పని కూడా చేయనివ్వను. నువ్వు కూడా ఏ పని చేయవా? ఏ పని కూడా చేయవా? ఏ, నేనేం చేయనమ్మా. నిన్ను ప్రశాంతంగా పడుకొనిచ్చి నేను వెళ్ళి సెపరేట్గా పడుకుంటాను, ఓకేనా? ఏ ఇడియట్. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ టైంలోనే నువ్వు దగ్గరగా ఉండాలనిపిస్తుంది తెలుసా? నువ్వు నా పక్కనే పడుకోవాలి, గట్టిగా వాటేసుకుని. యునో, యూ షుడ్ కిస్ మీ, కడల్ మీ, యూ షుడ్ హగ్ మీ అండ్ సే ఐ లవ్ యూ అంతే. నువ్వు నన్ను మూడు రోజులు దూరంగా పెడితే మిగిలిన నెలంతా నేను నిన్ను దూరంగా పెడతాను. అమ్మో, అలా చేయొచ్చా? నాకు అది ఊహించుకోవడం కూడా ఇష్టం లేదు. ఇది నా షర్ట్. నీ ఫేవరెట్ ఫోటో లైఫ్లో ఇదేనని చెప్పాలి. అర్థమైందా?